అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సింధాలీ వ్లాగ్స్. ఈరోజు మనం అరటికాయతో కూర ఎలా చేయాలో చూద్దామండి. అరటికాయ కూరకు కావలసిన పదార్థాలు: ఉల్లిగడ్డ, టమాటా ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం వెల్లిపాయ పేస్ట్, జీలకర్ర మెంతుల పొడి, ధనియాల పొడి, గరం మసాలా, కొత్తిమీర, చింతపండును ముందుగా నానబెట్టుకొని ఈ విధంగా పెట్టుకోవాలి. అరటికాయ ముక్కలు కూడా ఈ విధంగా కోసి పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక ప్యాను పెట్టుకోవాలండి. అది వేడయ్యాక దానిలో సరిపోయేంత వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక పచ్చిమిర్చి ముక్కలు, ఆనియన్స్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత దానిలోనే కొంచెం కరివేపాకు వేసుకోవాలండి. బాగా ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం వేగినాక దానిలోనే అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత దానిలోనే కొంచెం టమాటా ముక్కలు వేసుకొని బాగా ఫ్రై చేయాలి. టమాటా ముక్కలు బాగా మగ్గేంత వరకు ఉంచుకోవాలండి. ఇప్పుడు దీనిలోనే పసుపు, ఉప్పు, కారం వేసుకోవాలండి. వేసుకొని బాగా కలుపుకోవాలి. నూనెలోనే ఫ్రై చేయాలి. అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసినాం కదండి, అప్పుడు మంచి సువాసన వస్తుంది. చక్కగా కలుపుకోవాలి. దానిలోనే కొంచెం జీలకర్ర మెంతుల పొడి వేసుకుంటే బాగుంటుందండి. నూనెలోనే ఫ్రై చేయాలి. ఇప్పుడు దీంట్లో మనము ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు రసాన్ని దాంట్లో వేయాలి. బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకోవాలండి. మీకు అవసరమైతే కొంచెం వాటర్ కూడా వేసుకోవచ్చు. లేదు, అట్లాగే పులుపుగా ఉండాలి అనుకుంటే మనం చింతపండు గుజ్జునే ఎక్కువగా వేసుకోవచ్చండి. చూసారా, ఈ విధంగా మరగాలి. మరుగుతున్నప్పుడు కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా వేసి బాగా మరిగేటట్టుగా చూసుకోవాలి. ఇప్పుడు దానిలోనే అరటికాయ ముక్కలు వేసుకోవాలండి. ఒక 5 నిమిషాలండి మూత పెట్టుకోవాలి. చూసారా, ఈ విధంగా థిక్గా కావాలండి. చూసారండి, ఈ విధంగా ఉడకాలి. ఇప్పుడు చివరిగా కొత్తిమీర వేసుకుందాం. సో అరటికాయ పులుసు రెడీ అండి. టేస్ట్ చేసి కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.
చివరిగా తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.